గురుగారు, ముందుగా మేషరాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతున్నాయంటారు ఫలితాలు చూసుకుంటే? ఇక మొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశి వారికి నేను మొదట్లో చెప్పాను, ఓల్డ్ వర్షన్ అని. ఓల్డ్ వర్షన్ ప్రకారం ఆదాయము 5 భాగాలు, ఖర్చు కూడా 5 భాగాలే. ఎంత వచ్చిందో అంత హారతి, 5 వస్తే 5 హారతి. ఇక 5 వస్తుంది అంటే 5 ఎందుకు వస్తుంది? ఈ 7 రావచ్చుగా ఏమ్మా, 5 ఎందుకు వస్తుంది? అదే ముఖ్యమైనటువంటి సమస్య. 5 ఆదాయము 5 ఖర్చు అనేది దీన్ని నమ్మదగింది కాదు. మా సహపంచాంగతలో కోపాలు రావచ్చు, ఈ ఆదాయం ఏమి పట్టించుకోకండి. బట్ నేను ఓల్డ్ వర్షన్ ప్రకారం చెబుతున్నాను, వ్యవహారికంగా చెప్పాలని చెబుతున్నాను. ఇక రాజ్య పూజ్యం వచ్చి 3, అవమానం 1 అని. కానీ ఇవన్నీ పక్కన పెట్టేస్తే మేషరాశి వారికి ఈ సంవత్సరం ఉన్నటువంటి గ్రహ సంచార స్థితిగతుల ప్రకారంగా అనుకూలంగా ఉండేటువంటి శాతము 49, 49%. 49% మామూలు కాదు, జబర్దస్త్గా వెళ్ళచ్చు. 51% అదేం పెద్ద అనిపించదు, పెద్ద అనుకూలంగా అనిపించేది కాదు. కానీ 49% కనుక ఉంటుంది, ఇబ్బంది లేదు. ఉద్యోగాల్లో కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, వ్యవహారాల్లో కావచ్చు, సంతాన విషయాల్లో, గృహ నిర్మాణాల్లో, ప్రమోషన్స్లో అప్పటికప్పటికి ఆలోచనలు వేయలేకపోయినప్పటికీ నిదానంగా ఆలోచనలు వేస్తుంటారు. కొంచెం ఆలస్యంగా ఆలోచనలు వేస్తారు, కానీ గోల్ చేరుతారు, త్వరగా చేరు, నిదానంగా. మీ రాశిలోనే సో కాల్డ్ గురు చండాల యోగం జరుగుతుంది, గురు రాహువుల కలయిక జరుగుతుంది. మీ రాశిలోనే పాక్షిక చంద్రగ్రహణం 28 రాత్రి జరుగుతుంది. మీ రాశిలోనే రాహువుండి కుజుని చేత చూడబడుతున్నాడు నాగం. మీ రాశిలోనే రవి రాహువుల కలయిక జరుగుతుంది. అమ్మో, ఇన్ని మా రాశిలో జరుగుతున్నాయా? ఏం కంగారొద్దు, ధైర్యంగా ఉండండి. దేనికండి, ఎట్లా ధైర్యంగా ఉంటామండి, ఇన్ని జరుగుతుంటే అనుకోవచ్చు. 49% ఉంది, 49%, 35% వస్తే పాస్ అయిపోతారు, అంతే కదా. 30% వస్తే పాస్ అయిపోతారు ఎగ్జామినేషన్స్. మనం సెకండ్ క్లాస్ లేకపోయినా 49% తోటి ముందుకు దూసుకు వెళ్ళటానికి అవకాశాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఏమిటంటే లలితా సహస్రనామం ఉంటుంది కనుక ఈ లలితా సహస్రనామంలో చాలామంది పారాయణ చేసే ఉంటారు. చక్కగా చేస్తూనే ఉండండి, ఇబ్బంది లేదు. కానీ వివాహం కావలసిన వారు, అలాగే వివాహం అయినవారు, వివాహం అయ్యి దాంపత్యం దెబ్బతిన్నవారు, విడాకులు కావాలని, అది కావాలి ఇది కావాలంటారు, ఇలాంటి వారందరికంటే ఏదైనా వివాహం అయినవారు, వివాహం కావలసిన వారు, దాంపత్యం కొంత దెబ్బతిన్నవారు, ప్రేమికులు, వీళ్ళందరికీ ఈసారి కొంచెం ఈ గురుచండాల యొక్క ప్రభావం వలన మనసులో సరైనటువంటి ఆలోచనలు ఒక్కోసారి రావు, కొంత వ్యతిరేక ఆలోచనలు వస్తుంటాయి. కనుక అలాంటి వ్యతిరేక ఆలోచన రాకుండా ఉండాలంటే కొంత మనసుని కొంత కట్టుదిట్టంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనకారకమైనటువంటి చంద్రుడు కొంత స్థితిగతులు కొంత వ్యతిరేకంగా ఉంటాయి. అందుచేత ఏంటంటే ఎక్కువ భాగం సోమవారాల్లో అనవసరంగా ఆలోచనలు వద్దు. సోమవారం వీలైనంత వరకు ఆలోచన తగ్గించుకొని మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఇలా చేస్తుంటే సోమవారం ఎంత తక్కువగా ఆలోచన చేస్తే అంత మెరుగైన ఫలితాలు వస్తుంటాయి. అంటే తక్కువగా అంటే ఆలోచన ఎక్కువ ఎలా ఆలోచిస్తామనుకోవచ్చు, అంటే దిగులు ఉంటుంది, విచారం ఉంటుంది, ఆఫీసులో కూర్చొని ఆ దిగుల్ని ఆ విచారాన్ని కూర్చొని ఆలోచన చేస్తుంటాం. బట్ సోమవారాల్లో మాత్రం అయ్యేది అవుతుందిలే, కోర్టు వాయిదా ఉంది, జడ్జిమెంట్ ఎట్లా ఉంటుందో, పైవాడు చూసుకుంటాడు మనకేం తెలుసు అనేటువంటి పాయింట్లో ఉండాలి. ఆ విధంగా ఉంటే మాత్రం తప్పకుండా సోమవారాన్ని వదిలేయండి. మిగిలిన వారాలన్నా మీరు దిగులు పడినా ఇబ్బంది అంటే ఏమి లేదు, ఆందోళన చెందినా ఇబ్బంది లేదు. కనుక సోమవారం దిగులు విచారము ఆందోళన లేకుండా ఉండగలిగితే మరింత మెరుగైనటువంటి అవకాశాలు వస్తాయి. ఈ గురుచండాల యోగం ఒకటి ఉంది కనుక ఆ గురుచండాల యొక్క ప్రభావం కొంతవరకు ఏంటంటే మనసుని కొంత కల్మషం చేస్తుంటుంది. అలాంటి కల్మషం నుంచి బయటపడగలుగుతారు. ఏదేమైనప్పటికీ కూడా గురుచండాలం దాటంగానే నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి 2024 ఈ 4 నెలల్లో కూడా దూసుకుపోవడానికి అవకాశాలన్నీ కూడా అంది వస్తాయి. ఏం ఆందోళన వద్దు, చక్కగా భోంచేయండి. కొంచెం ఆరోగ్య విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మరింత మేలినటువంటి ఫలితాలు తప్పకుండా ఈ మేషరాశి జాతకులు వస్తాయని చెప్పడంలో సందేహం ఎంత మాత్రం లేదు. గురుగారు, ఈ సంవత్సరం వృషభ రాశి వారికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటారు? సంవత్సరం
వృషభ రాశికి హయ్యెస్ట్ ఆదాయం ఉంది నా లెక్కల ప్రకారం, న్యూ వర్షన్ ప్రకారం. వృషభ రాశి, కన్యారాశి ఈ రెండు కూడా జోడు గుర్రాల్లాగా పరిగెడుతుంటాయి. నేను ముందా అన్నట్టుంటుంది వృషభ రాశిను కన్యారాశి. కానీ చిట్ట చివరి క్షణాల్లో కన్యారాశిని మించి వృషభ రాశి గ్యాలప్ వేస్తుంది. హార్స్ రేసెస్ అంట, గుర్ర పందాలు. పందెం కాసుడు రా, కమాన్ కమాన్ అంటుంటే అందరూ ఈ గుర్రాలు పరిగెడుతుంటాయి. అలాగే వృషభ రాశి చాలా ఫాస్ట్గా పరిగెడుతుంటుంది, కన్యారాశి జాతకం పరిగెడుతుంటారు. కానీ కన్యారాశి జాతకులు కొంచెం వెనక పడతారు. నేను కన్యారాశినే. వృషభ రాశి ఎంత వస్తుందంటే, వాస్తవంగా పాత లెక్కల ప్రకారం అయితే వృషభ రాశికి 14 ఆదాయం, 11 ఖర్చు. ఓ, బాగానే ఉంది అనుకోవచ్చు. ఇక రాజ్య పూజ్యం వచ్చి 6 మంది, శభాష్ అంటే ఒక్కరు మాత్రమే ఏందోలేండి నార్మల్ అంటారు. ఇవన్నీ పాత లెక్కలు, ఆ లెక్కల మీద మీరు విశ్వాసాలు పెంచుకోకండి. ఇక అసలైన లెక్కల ప్రకారంగా వృషభ రాశి వారికి 64% అనుకూల పరిస్థితులు, 64%. కన్యారాశి కంటే 2 పాయింట్లు ఎక్కువ ఉన్నారు, 64% హయ్యెస్ట్. ఇక లో లెవెల్లో 36% వరకు వస్తుంటాయి, మళ్ళీ వెనక్కి పోతుంటాయి, కొన్ని వాయిదాలు పడుతుంటాయి. ఏది ఏమైనా 64% అనుకూలతలు బాగా వస్తాయి. ముఖ్యంగా మీకు ఖర్చు స్థానంలోనే ఈ గురుచండాల యోగం అనేది జరిగింది. ఆ ఖర్చు స్థానం నాగబంధనము ఇలాంటివన్నీ కూడా April 22 నుంచి October 31 వరకు, ఏది ఏమైనా ఏప్రిల్ నుంచి అక్టోబర్ ఎవరికైనా, ఏ రాశి వారికైనా ఈ తేదీ నుంచి ఆ తేదీ దాకే ఉండవలసినటువంటి అన్నీ ఉన్నాయి స్పీడ్ బ్రేకర్లు. అన్ని స్పీడ్ బ్రేకర్లు ఉన్నప్పటికీ కూడా అంచెలంచెలుగా గుక్క తిప్పుకోకుండా దూసుకుని పోగలుగుతారు. 64% లబ్ధి బాగా వస్తుంటుంది. ముఖ్యంగా వృత్తిలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, వ్యవహారాల్లో కావచ్చు, ప్రమోషన్ విషయంలో, లేకపోతే గృహ నిర్మాణంలో కొందామా వద్దా, అలాగే వెహికల్ కొందామా వద్దా, ఇలాంటి విషయాల్లో 14 నుంచి 14 లోపల మాత్రం నిర్ణయాలు మాత్రం తీసుకోకుండా కొంత వదిలిపెట్టడానికి ప్రయత్నం చేయండి. ఆ విధంగా చేస్తుంటే మాత్రం శోభాయమానంగా ముందుకు దూసుకుని వెళ్తారు. మీ రాశి అధిపతి ఎవరో తెలుసా? శుక్రుడు మీ రాశి అధిపతి. ఆయనే శుక్రవారానికి అధిపతి. కనుక ఈ శుక్రుడు ఏదో ప్రకారంగా అనుగ్రహం ఇస్తాడు. ఈ అనుగ్రహంతో పాటు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు వస్తాయి. అయితే ఈ వృషభ రాశి వారికి చిన్న మైనస్ పాయింట్ లాంటిది ఏంటంటే, ఎప్పుడైనా సరే ఎవరన్నా కొంచెం కళ్ళెర చేసినా, లేకపోతే ఏమిటి పరిస్థితి అట్లా ఉందా జాగ్రత్త అన్న, ఇంకా ఉనికి స్టార్ట్ అయిపోతుంది. కనుక వీళ్ళు ఎంత గొప్ప వీరాధి వీరులైనా ఎదుటివారు కనుక ఏదైనా అంటే మాత్రం లోపల భయం పడుతుంది. అది ముఖ్యంగా వారు ఉద్యోగం చేసేటువంటి చోట సహ ఉద్యోగులు కానీ లేక అధికారులు కానీ కనుక కళ్ళెర్ర చేసినా, ఏదైనా వార్నింగ్ ఇచ్చినా వణికిపోకండి, ధైర్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుచేతనంటే ఆ గ్రహ సంచార స్థితిగతం వలన మీలో ఒక భయం వస్తుంది. కనుక ఎక్కడా మీరు భయం ఆందోళన వద్దు. ఎనీహౌ యూఆర్ గెట్టింగ్ 64% ప్రాఫిట్. కనుక 64% వస్తుంది కనుక ఎక్కడ ఆందోళన చెందకండి. మోరోవర్ అక్టోబర్లో జరిగేటువంటి చంద్రగ్రహణం మిమ్మల్ని మరింత మేలిన స్థితిలో కార్తీక మాసం నుంచి తీసుకుపోవడానికి అవకాశాలను సిద్ధం చేస్తుంది. కనుక హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయండి.